నాలుగు దశాబ్దాలుగా పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్లతో అలరించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే. చిరంజీవి గారికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో దేశం నలుమూలలున్న సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్లో నాకు ఎప్పటికీ గురువే. మెగాస్టార్ చిరంజీవి గారి మూమెంట్స్ చూసి నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఈరోజు గిన్నీస్ రికార్డు రావడం అత్యంత అరుదైన విషయం. మీరు మా డ్యాన్స్ మాస్టర్కి దేవుడు అన్నయ్యా, తెలుగుడి పవర్ చూపించావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రభుదేవ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పునాదిరాళ్ళు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు చిరంజీవి గారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు ఆయన. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన డ్యాన్సులతో యువతను ఊరు తొలగించిన విషయం మనకందరికీ తెలిసిందే.